తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్ కొండాపూర్ సూపర్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ యాభై సంవత్సరాల జర్నీలో ఎంతో చూసుంటారు మీరు చూసింది మీకు అబ్బా అనిపించింది వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు వా ఆయన క్రమశిక్షణ ఆ సెట్కి వస్తే ఆయన నేను ఎన్టీ రామారావు నేను గొప్ప నటుడు నేను మె మెగా

ఏమన్నా యాక్ట్ చేయగలన్న దానికి ఆ పాటలు అన్ని కానీ పర్సనల్ గా నాకైతే నేను నవ్వుకుని నవ్వుకుని దొల్లి నవ్వి అలాంటి వ్యక్తి నేను ఇదే మూమెంట్లో డ్రిల్ లాగా కాలు తొక్కేసి ఈయన ఆయన తొక్కేసి అలాంటి మంచి సినిమా అది డ్రైవర్ ఇష్టం నాకు శ్రీనాథ కవి ఒకటి ఇష్టం ఓకే తర్వాత అనురాగ దేవత నేను శ్రీదేవి చేసాను అది కూడా మంచి సినిమా ఇట్స్ ఉంటాయి రెండు మూడు సినిమాలు మంచిగా ఏమైనా మర్చిపోయినామో ఆయన ఏంటి నైన్టీ ఇయర్స్ వరకు యాక్ట్ చేశారా మనం వరకు చేశారు ఇట్స్ డిఫరెంట్ జర్నీ అంటే ఆయన ఆయన ఒకనటుడు బయట ఓపెన్గా నేను జయసుధ ఫ్యాను ఆయన చెప్పేవారు జయసుధగా యాక్ట్ చేస్తూ ఉంటే బయటికి వెళ్ళకండి మన మురళీమోహన్ కూడా చెప్తా ఉన్నదే ఆయన సెట్ లో నాకు చెప్పారు ఆయన అప్పుడే మళ్ళీ చేంజ్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవన్నీ చేశారు మట్టి ఇన్నింగ్ లేదు అవన్నీ చేశారు తెలియదు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆయన యాక్టర్ గా ఒక చిరంజీవి గారితో ఏదో సినిమాలు చేసి లేదు అమ్మా నేను చెప్పేది రా అదేంటి రాముడు రామాల ఏదో ఏదో సినిమా అవన్నీ ఉన్నాయి వాణిశ్రీ గారు నేను రెండు సినిమాలు యాక్టర్ అని చెప్పేవారు నేను నువ్వు చేసి దాన్ని నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నేను సెటిల్ బయటికి బయటకు కదా కాదని చూడాలి కౌంటర్ షాట్స్ ఎలా చేస్తున్నావు నువ్వు అలా అని సో హీ ఫెల్ట్ దట్ ఐ వాస్ డిఫరెంట్ గ్రేట్ కదా యా అట్లా అండ్ దట్ యునో ద కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండింది సో ఈ వాజ్ వెరీ అంటే ఏం చెప్పాలంటే ప్రతిదీ డిస్కస్ చే సినిమాలో అయినా క్యారెక్టర్స్ కానీ ఎలా చేయాలి ఎలా యాక్ట్ చేయాలి పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి ఓకే అవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ రా ఇంట రామారావుతో అంత ఇంట్రాక్షన్ ఉండేది కాదు బట్ రా ఈయన ఎక్కువ బాబు గారు ఇస్ డిఫరెంట్ ఇది అనుకోండి రా నాగేశ్వర గారితో కూడా అలాగే ఉండేది కృష్ణ గారు అంటే ఆయన నేను ఎట్లా యాక్ట్ చేస్తాం ఆయన అంకిల్ నేనేమో సో అందువల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కృష్ణకర్తని ఆ డ్యూవైట్ సాంగ్స్ వస్తే కూడా ఎందుకో పెద్ద కంఫర్టబుల్గా బట్ ఈస్ డిఫరెంట్ ఓకే మేమంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన కూడా అలాగే మాట్లాడుతా ఆయన ఎవరి గురించి కేర్ చేయరు ఎవరి గురించి కేర్ చేయరు అంటే ఇట్స్ హిస్ లైఫ్ అంతే ఆయన లైఫ్ సో యు కాంట్ డిక్టేట్ హి ఆయన లైఫ్ సో ఈ లిఫ్ట్ హిస్ ఓన్ బట్ చాలా హెల్ప్ఫుల్ చాలా మంది హెల్ప్ చేసేవారు సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా పిలిచి పిలిచి చేసేవారు కానీ మిత భాష అసలు మిత భాష అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా బుక్స్ ఎక్కువ చదువుతారు ఆయన చదువుతారా మాట్లాడమే ఎప్పుడు తలప్పుడు అంతే అంత తప్పు మాట్లాడేవారు కదా ఆయన మాట్లాడతారు ఆయనకి సంబంధించిన మోస్ట్లీ విమెన్ చాలా తక్కువ కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు కూడా తక్కువ మాట్లాడతారు ఈజ్ ఆల్సో నాట్ వెరీ కొంచెం రిజర్వ్డ్గా కొంచెం ఇదిగా ఉంటారు వన్స్ అగైన్ వాళ్ళ బ్యానర్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ అయినా అవునా గోపికృష్ణ ఎక్కువ మ్యాక్సిమం సిని పిక్చర్లు నేను యాక్ట్ చేశారు సూర్యనారాయణ ఆయన సినిమాలో కూడా అదే సూర్యనారాయణ ప్రభాస్ గారు ప్రభాస్ వాళ్ళు డాడ్ చేసేవారు నా సంస్థ అనేది నాకు సమత సమాధాన సంస్థ అని కూడా వచ్చేది కాదు మా సమత మా సమత అని ఆయన అన్నాడు ఆ సమస్త కరెక్ట్ గా చెప్పు చేసు అలా సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మూవీస్ కృష్ణరాజు గారితో యాక్ట్ చేశాను హీరోస్ అందరితో ఎక్కువ చేసింది కృష్ణ గారు తప్ప ఎక్కువ సినిమాలు నేనే యాక్ట్ చేశాను అవును సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి